హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? మీరు చూస్తున్నారు టెక్కీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం మోటరోలా H40 నియో గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందు మన ఛానల్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వీ కెన్ గెట్ మోటివేటెడ్. సో ఆల్రెడీ నేను మోటరోలా H40 మీద ముందు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అది వీడియో అనేది కొంచెం కొన్ని పాయింట్స్ వేసి మిస్ చేశాను. సో దాన్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఇప్పుడు వీడియోలో అయితే మనం కవర్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంకా మోటార్లో H40 నియో గురించి మాట్లాడుకుంటే, H40 నియో వచ్చేసరికి మనకి under 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే అవ్వబోతుంది. ఇదైతే పక్కా అని చెప్పవచ్చు. సో వీడియో వచ్చేసరికి నేను iPhone 8 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తాను. సో క్వాలిటీ ఎలా ఉందో నేను అక్కడైతే తెలపండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మోటార్లో H40 నియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మోటార్లో H40 నియో చూసుకున్నట్లయితే under 30K కాకుండా under 20K ప్రైస్ సెగ్మెంట్లో, under 25,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని అయితే లాంచ్ చేశారు. ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే రఫ్లీ అరౌండ్ మనకి 21,000 అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఫ్లిప్కార్ట్లో మనకి ఈ రోజు నైట్ 7 PM అయితే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 28th సెప్టెంబర్కి మన నైట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకో విషయం గురించి చెప్పాలి నేను. సో ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మీరు కొనుక్కుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ లేదన్నా బ్యాంక్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు 20,000 లభిస్తుంది. సో 19,999 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మొబైల్ అయితే. సో ఆ ప్రైస్కి అయితే లభిస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్చేంజ్ పెట్టుకోవట్లేదు, బ్యాంక్ కార్డ్ ఎక్స్ట్రా ఏం బ్యాంక్ కార్డ్ రాకపోతే మనకి మీరు 21,000 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంట్రడక్టరీ ప్రైస్ ప్రకారం MRP 21,000 అయితే ఉంది. అండ్ మీరు ఏమైనా కార్డ్ వాడుకుంటే 20,000 అయితే వస్తుందన్నమాట. సో ఇంక మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి చాలా చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మెయిన్ ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే 144 Hz గల POLED డిస్ప్లే అయితే లభిస్తుంది. పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఇందులో మనకి 10-bit ప్యానెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో 10-bit ప్యానెల్ అంటే చాలా మంచి విషయం. సో అది నేను అప్రిషియేట్ చేస్తాను. అలాగే పీక్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మోటో డిస్ప్లేస్లో బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ 1300 nits ఇచ్చారు, అది కూడా చాలా మంచి విషయం. ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండరీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే వాడారు. ఇదే మనం మెయిన్ చెప్పుకోవాల్సింది. ఇప్పుడు కూడా ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, Wi-Fi 6E సపోర్ట్తో వస్తుంది. అంటే Wi-Fi 6 ఎన్హాన్స్డ్ వెర్షన్. అండ్ అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. అలాగే ఇది మనకు చూసుకున్నట్లయితే 6 nanometer TSMC ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి హీటింగ్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, పెద్ద హీటింగ్ అయితే ఏం జనరేట్ చేయదు. అండ్ ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 778G రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ రేంజ్ కాదు, స్నాప్డ్రాగన్ 778G సమానం అని చెప్పుకోవచ్చు. 778G ఎప్పుడైనా కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఎందుకంటే కొంచెం GPU కానీ CPU కానీ మేబీ కొంచెం బెటర్ ఉండొచ్చు, బట్ ఇది కూడా దాంతో సమానమే. సో దాంతో స్నాప్డ్రాగన్ 778G ఈక్వల్. అండ్ ఇందులో మనకి LPDDR4X RAM అయితే వాడడం జరిగింది. UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి Wi-Fi 6E సపోర్ట్తో వస్తుంది, ఇందాక చెప్పాను. ఎందుకంటే మోటార్లో H40 తీసుకున్నారనుకోండి 30,000 వస్తుంది. అందులో మనకి ప్రాసెసింగ్ రా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది దీంతో పోల్చుకుంటే. అది క్లోజ్ టు స్నాప్డ్రాగన్ 870 అనమాట, 870 అయితే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే అందులో మనకి Wi-Fi 6E సపోర్ట్ లేదు, ఆ ఫోన్లో Wi-Fi 6E సపోర్ట్ లేదు. అలాగే ఆ ప్రాసెసర్ మనకి 10-bit ప్యానెల్ కూడా సపోర్ట్ చేయదు. సో అందులో మనకి 8-bit ప్యానెల్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి అది నేను చెప్పినట్టు Wi-Fi 6E సపోర్ట్ లేదు ప్రాసెసర్కి. అట్ ద సేమ్ టైం మనకి అందులో మనకి బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3 వస్తుంది. అట్ ద సేమ్ టైం Wi-Fi 6E వస్తుంది. డిస్ప్లే కూడా 10-bit ప్యానెల్ సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇది ఒక మంచి విషయం. లేటెస్ట్ లాంచెస్లో ప్రాసెసర్ అనమాట ఇది వచ్చేసరికి. సో చాలా మంచి ప్రాసెసర్, కొత్త కంపాటబిలిటీ టెక్నాలజీస్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో అదనమాట. అండ్ ఇంకా రిమైనింగ్ మాట్లాడుకుంటే 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి 21K వస్తుంది, టాప్ ఎండ్ చూసుకున్నట్లయితే 23K అయితే వస్తుంది. ఇన్ కేస్ కార్డ్ వాడుకుంటే మళ్ళీ మీకు ఒక 1,000 rupees అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకి 15 5G బ్యాండ్స్ అయితే లభిస్తున్నాయి. సో వాపింగ్ చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. H40లో చూసుకుంటే 14 5G బ్యాండ్స్ ఉండేవి, ఇందులో ఏకంగా 15 5G బ్యాండ్స్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా చాలా మంచి విషయం. మీరు ఈ ఫోన్ బయట గ్లోబల్గా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సో అన్లాక్డ్ ఫోన్ కాబట్టి, సో మాక్సిమం ఇండియాలో అన్ని అన్లాక్డ్ ఫోన్స్ ఉంటాయి. సామ్సంగ్ ఫోన్స్ తప్ప మిగతావన్నీ దాదాపు అన్ని అన్లాక్డ్ వెర్షన్స్తో వస్తాయి.
శాంసంగ్ ఫోన్స్ కూడా అన్లాక్డ్ వర్షన్స్, కాకపోతే ఫస్ట్ మీరు ఇండియన్ సిమ్ కార్డ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో 15 5G బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు బయటకు వేరే దేశాలు తీసుకున్నా సరే అక్కడ మీకు 5G అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇది ఒక గ్లోబల్ 5G ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. ఏ కంపెనీ చూసుకున్నా సరే రీజన్ బట్టి 5G బ్యాండ్స్ అనేవి చాప్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్కి ఏం అవసరం ఆ 5G బ్యాండ్స్ ఇస్తారు. వీళ్ళు అలా కాదు. సో స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు, మీ ఈ ఫోన్ మీరు ఎక్కడ తీసుకెళ్ళినా సరే అన్ని రకాల 5G నెట్వర్క్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. అదొక మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి NFC సపోర్ట్ ఉంది. సో అది కూడా మంచి విషయం. NFC అయితే ఏం స్కిప్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇందులో ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ మనకి మోటార్లో H40లో ఇచ్చినట్టుగానే ఇందులో కూడా స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. డాల్బీ అట్మాస్తో అయితే వస్తుంది. ఇయర్పీసే మనకి స్టీరియో స్పీకర్స్ కింద అయితే యాడ్ అవుతుంది. అండ్ మోటార్లో నుంచి వచ్చే స్టీరియో స్పీకర్స్ చాలా బాగుంటాయి. సో వీళ్ళు డెడికేటెడ్ బెండ్స్ ఓపెన్ కానీ స్టీరియో అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు అందులో ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి. స్టీరియో అవుట్పుట్ చాలా బాగుంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మంచి విషయం. అండ్ దాంతోపాటుగా ఇందులో మనకి చూసుకున్నట్లయితే హ్యాప్టిక్స్ కూడా మనకి దాదాపు H40 లాగా ఉండిపోతున్నాయి. H40 హ్యాప్టిక్స్ చూసుకున్నట్లయితే డీసెంట్ బాగానే ఉంటుంది. ఇది కూడా ఆ రకమైన హ్యాప్టిక్స్తోనే వస్తుంది. మరీ ఎక్సలెంట్ అని చెప్పుకోలేము. సో యావరేజ్ అని చెప్పుకోవచ్చు హ్యాప్టిక్స్ చూసుకున్నట్లయితే, అంటే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. F1.8 అపాచర్ లెన్స్ అయితే వాడారు. H40లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ సెన్సర్ వాడారు, కాకపోతే అందులో అపాచర్ చూసుకున్నట్లయితే 1.4 అపాచర్ అయితే వస్తుంది. చాలా బిగ్ సైజ్ అపాచర్. సో లో లైట్ పర్ఫార్మెన్స్ అందులోనే బాగుంటుంది. అండ్ అందులో కెమెరా కూడా బాగుంటుంది H40లో. ఇందులో చూసుకున్నట్లయితే కెమెరా మనకి 1.8 అపాచర్ అయితే వాడడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. సేమ్ అదే సెన్సార్ మనం H40లో కూడా చూసాం. సేమ్ సెన్సార్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ సెన్సార్ తీసుకొచ్చి పెట్టారు. 32 MP కెమెరా అనేది తీసుకొచ్చి పెట్టారు. సో ఇందులో చూసుకున్నట్లయితే 3 కెమెరాస్, ఏదైతే ఇచ్చిన 3 కెమెరాస్ ఉన్నాయో చాలా యూస్ఫుల్ కెమెరాస్, హై రిజల్యూషన్ కెమెరాస్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్ చూసుకున్నా సరే ప్రైమరీ కెమెరాస్ తప్పితే సెకండరీ కెమెరాస్ ఏది కూడా మనకి హై మెగాపిక్సెల్లో రావట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయట్లేదు. వీళ్ళైతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా మనకి హై రిజల్యూషన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసిందే, ఈ ఫోన్ యూస్ చేసి మీరు 4K కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అదొక మంచి విషయం. మ్యాక్రో వీడియో రికార్డ్ చేయొచ్చు అదే వైడ్ యాంగిల్ కెమెరా నుంచి. అదే వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మీరు డెప్త్ ఫొటోస్, పోర్ట్రేట్ ఫొటోస్ కూడా తీయొచ్చు. దానికి ఇవన్నీ చేయడానికి కారణం ఒకటే, ఇది మనకి హై రిజల్యూషన్ కెమెరా. సో మీకు ఖచ్చితంగా 4K సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకొకటి అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే మెయిన్ ఈ ఫోన్లో మనకి ఆటో ఫోకసింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా ఉందో వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా మనకి ఆటో ఫోకస్ ఉండడం వల్ల అది డెప్త్ షూటర్ కానీ అట్ ద సేమ్ టైం మ్యాక్రో షాట్స్ తీయడానికి మ్యాక్రో కెమెరా కింద కూడా యాక్ట్ అవుతుంది. సో అదొక మంచి విషయం. సో మ్యాక్రో షాట్స్ కూడా మీకు మంచి హై రిజల్యూషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ప్రైమరీ కెమెరాకు OIS అయితే ఇచ్చారు. అండ్ ఈ రేర్ ఫేసింగ్ కెమెరాలో మనకు ఆడియో జూమ్ సపోర్ట్ అయితే లేదు. H40లో మనకి ఆడియో జూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు జూమ్ చేస్తారో, మీరు ఏ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి జూమ్ చేస్తారో ఆ వోకల్ సౌండ్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఆ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆడియో జూమ్ అంటారు. దీనికైతే అది లేదు. ట్రిపుల్ మైక్రోఫోన్తో అయితే రావట్లేదు, ఎప్పటిలాగే డ్యూయల్ స్టాండర్డ్ మైక్రోఫోన్స్ అయితే వస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. సో ట్రిపుల్ మైక్స్ అయితే ఉండవు లైక్ H40. అందుకే మనకి H40లో మనకి ఆడియో జూమ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 32 MP కెమెరా అయితే ఇచ్చారు. అండ్ ఈ కెమెరాని యూస్ చేసి కూడా మీరు 4K అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా చాలా 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 మంచి కెమెరా అని చెప్పుకోవాలి. కాకపోతే ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ ఉండాలి. సో కెమెరాస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కెమెరాస్ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే 20-25,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బాగానే పనిచేస్తాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వీళ్ళు మీరు లైనప్ చూస్తే ప్రతి ప్రోడక్ట్ లాంచ్ అయ్యే కొద్దీ కెమెరా అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ కెమెరా ఈ ఫోన్లో కెమెరాలో ఉందని అడిగితే మాత్రం కెమెరా అయితే బాగుంటుంది. మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. కెమెరా చాలా బాగా పనిచేస్తుంది, HDR బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి నైట్ సైడ్ మీకు నైట్ టైం ఫొటోస్ తీసినా కూడా బాగానే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు నైట్ విజన్ అని వాడుతూ ఉంటారు. నైట్ విజన్తో మీరు ఎప్పుడైతే నైట్ విజన్తో మీరు ఫొటోస్ తీస్తారో రాత్రి మాటలు కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. H40 అంత వస్తుందని నేను చెప్పట్లేదు, ఎందుకంటే H40లో మనకి హార్డ్వేర్ చాలా బెటర్. అది 1.4 అపర్చర్ అంటే ఇది 1.8 అపర్చర్ అయితే వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ 0.4 అపర్చర్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీకు కెమెరా అనేది H40లోనే బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి అది జస్టిఫై చేస్తుంది, ఈ ప్రైస్ సెగ్మెంట్ ఇది కూడా జస్టిఫై చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రం కొంచెం మోటార్ లెవెల్లో స్లైడ్కి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి బాగానే వస్తుంది, గెట్స్ ద జాబ్ డన్. కాకపోతే ఏంటంటే డీటెయిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. 32 MP కెమెరా లాగైతే రావట్లేదు. ఇది H40లో కూడా ఉంది ఇష్యూ, అట్ ద సేమ్ టైం H40 NEO లో కూడా ఉంది. అంటే డీటెయిల్స్ మీకు ఎక్స్ట్రాగా అయితే ఏమి క్యాప్టివేటింగ్ అనిపించదు.
సో అంత ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే ఏం క్యాప్చర్ చేయట్లేదు. లైట్ టైం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డే టైం విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. సో ఇది అండ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. మరీ పాత ఫోన్స్, మోటో ఫోన్స్ లాగా హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ వర్స్ట్గా అయితే ఏం లేదు. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఎడ్జ్ 40లో మనకి 4400 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తే, ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా చాలా మంచి మూవ్. అండ్ ఈ ఫోన్ మనకి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మనకి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బండిల్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చాలా మంచి విషయం. సో ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేసి, ఈ ఛార్జర్ యూస్ చేసి మీరు రఫ్లీ అరౌండ్ 45 మినిట్స్లో ఈ ఫోన్ అయితే ఫుల్ చార్జ్ చేయొచ్చు. 1 అవర్లో ఈ కంప్లీట్గా ఇది మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఎలా చూసుకున్నా సరే. అండ్ ఇందులో మనకి ఏదైతే బ్యాటరీ ఉందో, బ్యాటరీ రియల్ లైఫ్లో ఎలా వస్తుందని మాట్లాడుకుంటే, జిఎస్ఎం ఎరేనా రివ్యూ చూశాను నేను. జిఎస్ఎం ఎరేనా వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, బ్యాటరీ అనేది సాఫ్ట్వేర్కి సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది 5000 mAh బ్యాటరీ లాగా అయితే రావట్లేదు ప్రస్తుతానికి. సో చూడాలి సో ఏమవుతుందో. సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఖచ్చితంగా దీన్ని ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది చాలా చిన్న చిన్న ఇష్యూ. సో కొత్త ప్రాసెసర్ ఇది, 7030 అనేది కొత్త ప్రాసెసరు. సో డైమెన్సిటీ, మీడియాటెక్ డైమెన్సిటీ ఏంటంటే మీడియాటెక్ చాలా రకాల ప్రాసెసర్లు అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో ఆప్టిమైజేషన్కి టైం పడుతుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ లైఫ్ అనేది అంత 5000 mAh బ్యాటరీ అంతగా అయితే ఏమీ రావట్లేదు. సో దీన్ని అయితే సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అదైతే నేను చెప్పగలను. సో ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మనం ఎప్పుడు కన్సిడర్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేయాలి, ఎందుకంటే కొత్త ప్రాసెసర్ కాబట్టి. ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు. అది నెక్స్ట్ ఇంకా బ్యాటరీ లైఫ్ మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది, బట్ 5000 mAh గల బ్యాటరీ లాగా అయితే రావట్లేదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ ఫోన్ తీసుకునేటప్పుడు. అండ్ అప్డేట్స్ ఏమన్నా వస్తే వెంటనే అప్డేట్ చేయండి. మీకు ఆప్టిమైజేషన్ అనేది ఈ అప్డేట్స్ ఏమన్నా సాల్వ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది గ్లోబల్ ఫోను, ఇదే ఫోన్ మనకి ఇదే ఎటువంటి చేంజ్ విత్ నెగ్లిజిబుల్ 0 చేంజ్, ఏ చేంజ్ లేకుండా ఇదే ఫోన్ మనకి యూకేలో లాంచ్ చేశారు. సో చాలా కంట్రీస్లో కూడా లాంచ్ చేశారు. సో అక్కడ దీనికి ఏం స్పెసిఫికేషన్స్లో కానీ ఎక్కడ కానీ ఏం చేంజ్ ఉండదు. సో అక్కడ వాళ్ళు అదే ఫేస్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఇదే ఫేస్ చేస్తారు. కాబట్టి దీనికి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఫోన్ కొంటే అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ ఇది బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఎడ్జ్ 40లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎడ్జ్ 40లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇందులో అయితే ఎడ్జ్ 40లో ఉన్నట్టు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో మీరు వైర్ ఛార్జింగే యూస్ చేసుకోవాలి. అండ్ చాసీ గురించి మాట్లాడుకుంటే ఎడ్జ్ 40లో మనకి అల్యూమినియం చాసీ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది శాండ్ బ్లాస్టెడ్ అల్యూమినియం పిలుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు బ్యానర్స్లో కూడా వేసుకున్నారు, ప్రొడక్ట్ పేజ్లో కూడా ఉంటుంది. సో అల్యూమినియం చాసీతో వస్తుంది. ఇదైతే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అందుకే మీరు ఇందులో అందుకే వీళ్ళు ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఫిట్టింగ్ చేయగలిగారు. అది వచ్చేసి మనకి 167 grams అయితే వస్తుంది మోటార్లో ఎడ్జ్ 40. ఇది వచ్చేసి మనకి 172 grams అయితే వస్తుంది. జస్ట్ 5 grams డిఫరెన్స్లో వీళ్ళు 5000 mAh బ్యాటరీని అయితే ఫిట్టింగ్ చేయగలిగారు. ఇది ఒక మంచి విషయం. సో అందులో మనకి బ్యాటరీ పదులు, ఎక్స్ట్రా బ్యాటరీ పదులు అందులో మనకి మెటల్ బాడీ, అట్ ద సేమ్ టైం వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తాయి విత్ దీనికన్నా కొంచెం తక్కువ వెయిట్, 5 grams అంతే. సో ఇది చాలా మంచి విషయం అనిపించింది. మెయిన్ లైట్ వెయిట్ ఉంటుంది. 172 grams అయితే చాలా లైట్ వెయిట్. మీరు చేతిలో పెట్టుకున్నప్పుడు మీకు అసలు ఆ వెయిటే తెలియదు, వెయిటే అనిపించదు. సో చాలా మంచి విషయం. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ కూడా మీకు కర్వ్డ్గా వస్తుంది కాబట్టి డిజైన్ అనేది మీ చేతితో పట్టుకున్నప్పుడు చాలా మంచి హ్యాండీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీకు ఎక్కడ బరువుగా అయితే అనిపించదు. అది ఒక చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ బ్యాటరీ కెపాసిటీ అంత 5000 mAh చాలా ఫిట్టింగ్ చేయగలిగారు, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 10,000, 20,000, 30,000 లేదా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఎవరు కూడా అంత కష్టపడి ఇంజనీర్ చేయరు. సో బ్యాటరీ ఇంత తక్కువ స్లిమ్గా తీసుకొచ్చి ఇంత లైట్ వెయిట్ ప్రొవైడ్ చేస్తూ మనం ఇంత బ్యాటరీ ఇవ్వగలం, ఇది చాలా కష్టమైన అచీవ్మెంట్. సో అది వాళ్ళు అచీవ్ చేయగలిగారంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంత లో బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరు ఇన్ని సాహసాలు అయితే చేయరు. అలా సాహసాలు చేసిన MI కంపెనీ మీ అందరికీ తెలిసిందే, మోటర్ స్వామి లెవెన్లాంటి అన్ని 5G వచ్చింది, సక్సెస్ అయింది. కానీ వాళ్ళు అనుకున్నంత అయితే సక్సెస్ అవ్వలేదు. సో అదనమాట నేను చెప్పేది. అండ్ ఇందులో మనకి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది. సో నీళ్ళలో పెట్టేసిన మీకు ఏమవుతుంది 1 గంట వరకు. సో IP68 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయం. సో ఒకప్పుడు మనకు IP రేటింగ్ కావాలంటే ఎప్పుడైనా సరే మీకు సామ్సంగ్ ఏ సిరీస్లో వస్తాయి, మీకు అబౌ 25K 30K ప్రైస్ సెగ్మెంట్లోనే వస్తాయి. ఇది చూసుకున్నట్లయితే మనకి 20,000కి వస్తుంది కాబట్టి ఇది కూడా మంచి విషయం. దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో లైట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం IP రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా చాలా ఇంజనీరింగ్ అయితే జరిగింది ఫోన్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు మోటరోలా. ఈ ఇంజనీర్స్ ఎవరినైతే పెట్టుకున్నదో కొత్తగా, వాళ్ళైతే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు ఫోన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే కలర్స్ యొక్క చూజింగ్లో కూడా చాలా మంచి ఒపీనియన్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే
వీళ్ళు కలర్స్ అనేవి ప్యాంటోన్ కంపెనీ నుంచి అయితే ఆప్ చేసుకుంటున్నారు. వాళ్ళు తయారు చేసే కలర్స్ని ఆక్యుపేట్ వీళ్ళైతే ఆప్ చేసుకుంటున్నారు. ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్స్ అంటున్నారు. మూడు కలర్స్ తో అయితే వస్తుంది. ఒకటేమో గ్రీన్ ఫినిష్, ఒకటేమో మనకి బ్లూ ఫినిష్, అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి బ్లాక్ ఫినిష్. సో గ్రీన్ అండ్ బ్లూ వచ్చేసరికి మనకి వేగన్ లెదర్ అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి పిఎంఎంఏ బ్లాక్ పిఎంఎంఏ గ్లాస్ బ్యాగ్ అయితే వస్తాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో చూసింగ్ కలర్స్ ఈజ్ ఆల్సో రియల్ ఇంపార్టెంట్ థింగ్. సో మోటార్ ఎడ్జ్ 40లో చూసుకున్నట్లయితే వైవా మెజెంటా రిలీజ్ చేసిన తర్వాత ఇంకా హైప్ పెరిగిపోయింది దానికి. దాని గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మనకి ఎడ్జ్ మోటోలో ఎడ్జ్ 30 ఫ్యూజన్లో తీసుకొచ్చారు వైవా మెజెంటా, అండ్ ఎడ్జ్ 40లో తీసుకొచ్చారు, అండ్ రీసెంట్గా G84లో తీసుకొచ్చారు. అదంతా వాల్యూ ఫోన్ అయితే కాదు, వాల్యూ ప్రపోజిషన్ మీట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు అదే ప్రైస్కి ఇది ఫోన్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇందులో మనకి ఎడ్జ్ సిరీస్ కాబట్టి ఇందులో వీళ్ళు 2 ఇయర్స్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఎడ్జ్ సిరీస్ కాబట్టి. ఇందులో 0 బ్లోట్వేర్, ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమీ ఉండవు. అపార్ట్ ఫ్రమ్ మేబీ ఫేస్బుక్ ఉండొచ్చు, అంతకు మించి అయితే ఎక్స్ట్రా బ్లోట్వేర్ అయితే ఏమీ ఉండవు. సో అప్డేట్స్ విషయంలో కూడా మంచి విషయమే, కాకపోతే ఏంటంటే అప్డేట్స్ కొంచెం ఫాస్ట్గా ఎర్లియర్గా పుష్ చేయాలి, స్లోగా ఉంటుంది వీళ్ళు టైం లైన్ అయితే. దీన్ని అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు లాంచ్ చేసే ప్రతి ప్రొడక్ట్కి. సో దాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని అప్డేట్స్ అయితే ఇంకా ఫాస్ట్గా అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇదిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మోటార్లో ఎడ్జ్ 40 నియో. అండ్ ఈ ఫోన్ అన్ని రకాలుగా చూసుకుంటే చాలా మంచి ఫోను, ప్రాసెసర్ అనేది బాగుంటుంది, చాలా మంచి ప్రాసెసర్ అది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి చాలా మంచి ప్రాసెసర్, గేమ్స్ ఆడుకోవచ్చు మీరు, పబ్జీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఇందులో మనకి IP రేటింగ్తో వస్తుంది. పొరపాటున మీద ఈ ఫోన్ ఏమన్నా సరే వర్షంలో కొంచెం భారీ వర్షంలో తడిసినా లేకపోతే ఏదన్నా వాటర్లో మునిగిపోయినా సరే అన్ఫార్చునేట్గా ఏం అవ్వదు. అండ్ అలా అని చెప్పి మీరు కావాలని పెట్టి చెప్పి నీళ్ళు అయితే ముంచకండి, సో అది అంత మంచిది కాదు. ఇది గైస్ ఓవర్ఆల్గా చూసుకున్నట్లయితే. అండ్ ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డిస్ప్లే చాలా బాగుంది. సో ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు, ఇవ్వలేదు, కాకపోతే 10-bit ప్యానల్ ఇచ్చారు, 144Hz ప్యానల్ అయితే ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్. సో 1300 nits పీక్ బ్రైట్నెస్ అంటే నార్మల్ విషయం కాదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు చూసుకున్నట్లయితే లైక్ పోకో X5 Pro కానీ, లేకపోతే కార్వర్ స్క్రీన్స్ ఇచ్చే రియల్మీ 11 Pro కానీ, వీళ్ళన్నీ చూసుకుంటే 950 nits 900 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటున్నాయి. వీళ్ళైతే ఇంకా 1300 nits ఇచ్చారు, వాళ్ళకి అంత అవసరం లేదు, వాళ్ళంత పొటెన్షియల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయక్కర్లేదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో, కానీ ఇచ్చారు. ఇదే డిస్ప్లేని మనం మోటరోలా H40లో చూసాం, సేమ్ ఇదే స్క్రీను. అండ్ ఇదే స్క్రీన్ సైజ్తో వచ్చిన డిస్ప్లే మనం మోటరోలా H30 ఫ్యూజన్లో కూడా చూసాం, కాకపోతే అందులో గొరిల్లా గ్లాస్ ప్లస్ సపోర్ట్ ఉంది, ఇందులో లేదు. రిమైనింగ్ అన్నీ సేమ్ అనమాట, డిస్ప్లే యొక్క వాట్ యూస్ డిస్ప్లే యొక్క క్యారెక్టరిస్టిక్స్ రిమైనింగ్ అంతా సేమే. సో అంత మంచి క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారు, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డిస్ప్లే పరంగా, బ్యాటరీ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా, అట్ ద సేమ్ టైం కెమెరాస్ పరంగా కూడా ఇది ప్రామిసింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ఫోన్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ అయితే రీచ్ అవుతుంది, సో అందరినీ దాటేస్తుంది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఆ ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్స్. ఎటువంటి స్పెక్స్ తెలియని అతను వ్యక్తి కూడా ఈ ఫోన్కి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఆ ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్స్ మాత్రమే. ఆ ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్స్ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క నార్మల్ పీపుల్ లైక్ లేడీ, లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఆ ఫోన్కి అయితే అట్రాక్ట్ అవుతారు. స్పెక్స్ తెలియని వాళ్ళు కూడా ఫోన్ అయితే కన్జ్యూమ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటుంది, కొనుక్కునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఇంజనీరింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, ఆన్ పాయింట్ ఉంది. సో మీరు బ్యాటరీ విషయంలో కొంచెం మీరు కాంప్రమైజ్ అవుతుంది స్టార్టింగ్లో, మీరు అడాప్టివ్ బ్యాటరీ అయితే ఆన్ చేసుకోండి, అందులో అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ ఉంటుంది కాబట్టి స్టాక్ అనేది, కాబట్టి అది ఆన్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మిస్ చేయకండి, అప్డేట్ చేసుకోండి. సో మళ్ళీ వచ్చేవాళ్ళు కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇవాళ సాయంత్రం వచ్చేసరికి మనకి సేల్ అయితే 7 PM నడుస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గర ఏమన్నా కార్డు ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ మీ చుట్టాల దేవర దగ్గర ఉన్న ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఇన్స్టెంట్ 2000 వరకు అయితే తగ్గచ్చు నాకు తెలిసినంత వరకు. సో 2000 తగ్గుతుందంటే 19,000 అయితే వస్తుంది. సో మీరు ఏ విధంగా చూసుకున్నా సరే మంచి క్రెడిట్ కార్డ్ని అయితే పట్టండి. సో 20,000 అయితే గ్రాప్ చేసుకోండి. దీని మించిన మిడ్ రేంజ్ ఫోను, అన్ని బాక్స్ కరెక్ట్ చేసే ఫోను ప్రస్తుతానికైతే లేదు. IQ Z7 Pro అంటారు, IQ Z7 Pro ఇస్ ఎ గుడ్ ఫోన్, కాకపోతే అందులో మనకి స్టీరియో స్పీకర్స్ లేవు, అట్ ద సేమ్ టైం అందులో మనకి వైడ్ యాంగిల్ కెమెరా లేదు. సో ఇవన్నీ అందులో నెగటివ్స్ అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. మళ్ళీ వచ్చేవాళ్ళు కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.